न्यूज़ 9 टुडे न्यूज़ की स्वागतम नेनु रिया। मुंदुगा हेडलाइन्स। పల్లె ప్రగతి పట్టణ ప్రగతితో పాటు ఇరిగేషన్ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం। సమావేశానికి హాజరైన మంత్రి జగదీశ్వర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు। ఆలేరులో సర్దార్ సర్వై పాపన్న విగ్రహం ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్। సర్దార్ సర్వై పాపన్న బౌజన వీరుడిగా చరిత్రలో నిలిచిపోయారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి। దేశవ్యాప్తంగా ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు, వాడవాడలా ఎగిరిన ఎర్ర జెండాలు। యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఉచిత మెగా భారీ వైద్య శిబిరం సద్వినియోగం చేసుకున్న స్థానికులు। ఆలేరులో సర్దార్ సర్వై పాపన్న విగ్రహం ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్। సర్దార్ సర్వై పాపన్న బహుజన వీరుడిగా చరిత్రలో నిలిచిపోయారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు। యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షులు గణగాని శంకర్ గౌడ్ ఏర్పాటు చేసిన సర్దార్ సర్వై పాపన్న విగ్రహాన్ని ఆయన స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్, డీసీసీబీ నల్గొండ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిలతో కలిసి నేడు ఆవిష్కరించారు। ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గీత కార్మికులకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని వెల్లడించారు। సభకు ముందు పట్నంలో పెద్ద ఎత్తున కోలాటం, డోలు, కళాకారులతో ప్రదర్శనలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యుడు బూరా నర్సయ్య గౌడ్ పాల్గొని ప్రసంగించారు। ఈ సభలో సుధగాని హరిశంకర్ గౌడ్తో పాటు ఆలేరు మార్కెట్ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, వైస్ చైర్మన్ మొరిగాడి యాదగిరిగుట్ట, జడ్పీటీసీ అనురాధ, మూటకొండూరు మండల వైస్ చైర్మన్ ఇల్లందు మాధవి వెంకటేష్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ సుధా హేమందర్, ఆలేరు పిఎస్సిఎస్ చైర్మన్ మొగులగాని మల్లేష్, డైరెక్టర్ బీసా కృష్ణంరాజు, ఆలేరు పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు పుట్టా మల్లేష్ గౌడ్, నియోజకవర్గంలోని అన్ని మండలాల గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు। రాజు ఒక బడుగు బలహీన వర్గాల్లో పుట్టి ఆ రోజు గోల్కొండ నేలినంటే 17వ అందరికి కూడా నమస్కారాలు పేరు పేరున నమస్కరిస్తూ, కార్మికుడు యాక్సిడెంటల్ గా కింద పడి ప్రాణం కోల్పోయిన ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు గోల్కొండ కోటను కూడా కొట్టి 33 కోట్లు తెలంగాణ మొత్తం పెట్టి ఆయన ఆస్తులు ఎక్కడున్నాయి? ఎక్కడ లేవు, ప్రజలే మొత్తం ఆస్తులు। అలాంటి వీరుడు ఆయన చరిత్రను 30 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి ఆనాటి పార్టీలు మొత్తం 4000 ఎకరాల గుట్టలు మొత్తం గ్రానైట్ కంపెనీలకు ఇచ్చింది। 30 సంవత్సరాలు కొట్లాయండి, మోకదేవ వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు కూడా వచ్చింది। 33 కోట్ల చేసిన నాయకుడు ఆ 4000 ఎకరాలు గ్రానైట్ కంపెనీలకు ఇస్తే 30 ఏళ్ళు కొట్లాడితే అవి క్యాన్సల్ కాదు। కానీ ఈ ప్రభుత్వంలో, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకే ఒక్క రోజు 24 గంటల్లో వచ్చి కలిసిన వెంబడే మా ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి చెప్తే సార్కి వచ్చిందంటే ఇమీడియట్ గా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇచ్చేయి, అది నీ డిపార్ట్మెంటే కదా అని చెప్పి అంటే 24 గంటల అవన్నీ కూడా హ్యాండిల్ చేసినాయి। రాజరికపు వ్యవస్థలో బలహీన వర్గాలని అణిచివేస్తూ అనాగరికంగా ప్రవర్తిస్తూ, ముఖ్యంగా మహిళల పట్ల కూడా అమానుషంగా ప్రవర్తిస్తూ, మరి పేదరికంలో ఉన్న వాళ్ళని అణచివేస్తున్న సందర్భంలో సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారు చిన్ననాటి నుంచే ఈ రాచరికపు వ్యవస్థ పోవాలి, బలహీన వర్గాల్లో ఉన్న వాళ్ళు కూడా పైకి రావాలి, అందరూ బాగుపడాలనే ఉద్దేశంతో మరి ఆయన ఒక గేరిలాని ఏర్పాటు చేసుకొని, ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అప్పటి రాజుల మీద దండయాత్ర ప్రకటించి మరి దండయాత్ర చేసి అనేక రాజ్యాలను కొల్లగొట్టి దాదాపు 33 కోటలు నిర్మాణం చేసి ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలు కూడా తలుచుకుంటే ఎంతవరకైనా పోగలరని చెప్పి आवेदन तो चनिपोयारनी नायकुडु राजशेखर रेड्डी अनि अन्नारु। राजशेखर रेड्डी हयांलोने 3.30 लक्षल एकराल पोडु भूमुलकु पट्टालु इच्चारनी इप्पुडु प्रभुत्वं पोडु भूमुलनु लागेसुकुंटू गिरिजनुलपै केसुलु पेडुतू जैलुकु पंपिस्तुन्नारनी ई प्रभुत्वं संक्षेम प्रभुत्वं कादनी दोपिडी प्रभुत्वं अनि कांट्राक्टर्ल राष्ट्रान्नि दोचुकोवडानिकि सहकरिस्तुन्न प्रभुत्वं टीआरएस प्रभुत्वं अनि प्रभुत्वानि तरिमी पिलुपुनिచ్చారు। टीआरएस प्रभुत्वंलो प्रजलकु मंची चेयालने उद्देशं लेदनी राष्ट्र प्रजलनु दोचुकुंटू रेट्लनु पेंचुतू अधिक भारं मोपुतुन्न प्रभुत्वं टीआरएस प्रभुत्वमनि विमर्शिंचारु। राजशेखर रेड्डी बिड्डगा राजन्न राज्यं कोसं कोरुतू मी अंदरू वैएस्आर तेलंगाण पार्टीनि आशीर्वदिंची दीविंचालनि कोरारु। आमे वेंट नियोजकवर्ग वैएस्आर तेलंगाण पार्टी इन्चार्ज सोयं वीरभद्रं गडिपल्ली कवित मंडल नायकुलु रवि पेद्दब्बाय్ अभिमानुलु कार्यकर्तलु तदितरुलु पाल्गొన్నారు। కోటేశ్వరి మేదరవాసి వాళ్ళకి తప్పన చెప్పరాంక కొత్తగూడ గొల్లగూడ కొత్తగూడ రాధిక నా పేరు విష బావనే బాతరా కొత్తగూడ నుంచి వచ్చిన గొల్లగూడ మాది భర్త జనపతే తల్లి దగ్గర ఉంటుందండి భర్త లేడు తల్లి దగ్గర ఉంటాండి తల్లికి లేడు పిల్లకి లేడు ఓ రాధిక ఇటు మునుగుతాను అడు మునుగుతావురా రామవరం మాది కొత్తగూడెం 3 రోజులు డబ్బులు రావాలి ఆటో కిరాయి వెళ్ళి జనాలకి సత్య సావండి మేము జైలు పడి దెంగతాం మాకు ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఈ రోజు 900 కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఈ నియోజకవర్గంలో ఈ గ్రామానికి చేరడం జరిగింది. మీ అందరికీ తెలుసు రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆ 5 ఏళ్లలో ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడో ఇక్కడ ఉన్న చాలా మందికి ఎరుకే. ఏ పథకాన్ని చేసినా అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు. ఒక రుణమాఫీ అయినా, ఉచిత విద్యుత్ అయినా, రైతులకి మహిళలకి పావల వడ్డీకే రుణాలైనా, పేద పిల్లలు ఉచితంగానే చదువుకునే ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి అది కూడా పైసా ఖర్చు లేకుండానే వైద్యం చేయించుకోగల ఆరోగ్యశ్రీ అయినా, పేదలకు కట్టిన ఇందిరమ్మ పక్క ఇళ్ల పథకమైనా, 108 అయినా, 104 అయినా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడమైనా, ఇలా 1 కాదు 2 కాదు ఏ పథకాన్ని చేసినా అద్భుతంగా అమలు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. అందుకే ఇంకా బ్రతికే ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఒక్క మహానాయకుడు చనిపోతే, ఒక్క నాయకుడు చనిపోతే అసలు దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేదు. ఒక్క నాయకుడు వెనకాలే 700 మంది ఆ బాధ తట్టుకోలేక, దుఃఖాన్ని జీర్ణించుకోలేక చనిపోవడం అనేది ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు. ఒక్క రాజశేఖర రెడ్డి గారి విషయంలోనే జరిగింది అంటే ఎందుకు జరిగిందో ఆలోచన చేయండి. తన పాదయాత్రలో పోడు భూముల సమస్య పదే పదే తలెత్తడంతో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,30,000 ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారి. అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక్కసారి కాదు 2 సార్లు అధికారం ఇచ్చారు కేసీఆర్ గారికి. 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మీ గ్రామానికి ఏం చేశారు? మీ కుటుంబానికి ఏం చేశారు, మీ పిల్లలకు ఏం చేశారు? అసలు కేసీఆర్ గారు ఇచ్చిన ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకున్నాడా? రుణమాఫీ చేస్తానన్నాడు కేసీఆర్ గారు, చేశారా? కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు, చేశాడా? మహిళలకు 0 వడ్డీకే రుణాలు అన్నాడు, ఇచ్చాడా? ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చాడా? ఉద్యోగం ఇవ్వకపోతే పోనీ 3,000 రూపాయలు, కనీసం 3,000 రూపాయలు అది కూడా నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, ఇచ్చాడా? అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, ఇచ్చాడా? పోడు పట్టాలు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? మైనారిటీలకు ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఎందుకు ఉండాలి? టిఆర్ఎస్ పార్టీలో నాయకులుగా ఎందుకు ఉండాలి? ఆలోచన చేయండి. యథా లీడర్ తథా కేడర్. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఉన్న నాయకులలో ఎలా తయారయ్యారు? అంతా గుండాల రాజ్యం, అంతా దొంగల రాజ్యం, అంతా డబ్బులమయం. ఏది చేసినా డబ్బుల కోసమే, ఏది చేసినా కమిషన్ల కోసమే, ఏది చేసినా బిజినెస్ కోసమే. వాళ్ళు బాగుపడిపోతున్నారు. కేసీఆర్ గారు ఆయన కుటుంబం బాగుపడింది, టిఆర్ఎస్ పార్టీ నాయకులు బాగుపడ్డారు, కానీ తెలంగాణ ప్రజలు బాగుపడ్డారా? మీ గ్రామం బాగుపడిందా? మీ నియోజకవర్గం బాగుపడిందా? కనీసం ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారే, కనీసం ఇక్కడ నుంచి అయినా కూడా ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ కూడా లేదు, ఒక డిగ్రీ కాలేజ్ కూడా దిక్కులేదు. అంటే మన పిల్లలు ఈ నియోజకవర్గం పిల్లలు డిగ్రీ చదవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అటు సత్తుపల్లి కన్నా వెళ్ళాలి, లేకపోతే భద్రాచలం నియోజకవర్గానికైనా వెళ్ళాలి. కనీసం డిగ్రీ చదివించే దిక్కు కూడా లేని దిక్కు పాలన అందిస్తున్నారు కేసీఆర్ గారు. ఎవరు అడుగుతున్నారు? టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు అడుగుతున్నారా? వాళ్ళ పార్టీకి వాళ్ళు భోగాలు అనుభవిస్తున్నారు కేసీఆర్ తో పార్టీ. మీకేం చేశారు? కనీసం ఒక ఆసుపత్రి ఉందా? కనీసం కడుపుతో ఉన్న వాళ్లకు, మహిళలకైనా గర్భ స్త్రీలకైనా గానీ కాన్పవడానికి ఎమర్జెన్సీ అయితే ఎక్కడికి వెళ్ళాలి? సత్తుపల్లికి వెళ్ళాలి, లేకపోతే కొత్తగూడెంకి వెళ్ళాలి, లేకపోతే భద్రాచలంకి వెళ్ళాలి. ఇక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవడైనా ఉన్నాడా? మరి ఎందుకేయాలి ఇక్కడ వాళ్ళకు టిఆర్ఎస్ పార్టీకి ఓటు? ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఖమ్మం నగరంలో వాడవాడల కార్మికుల పతాకం రెపరెపలాడింది. 136వ మేడే వేడుకలను కార్మిక సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఖమ్మం నగరంలోని పారిశ్రామిక వాడ ప్రశాంతి నగర్లో శామిల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శామిల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి షేక్ ఇబ్రాహీం అధ్యక్షతన సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ కార్మిక జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, నగర కార్యదర్శి ఎస్కే జానమియా మాట్లాడారు. కార్మికుల హక్కుల సాధన కోసం అమెరికాలోని చికాగో నగరంలో కార్మికుల త్యాగాలతో 8 గంటల పనిదినం అమల్లోకి రావడంతో మేడేను జరుపుకుంటున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాఫర్, కృష్ణ, రహీం, సైదులు, బాబా, ఆశీర్వాదం, హుసేన్, నజీర్, ఇస్మాయిల్, వెంకటాచారి, యూసుఫ్, సైదులు, హబీబ్, సైదులు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ 136వ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. 136 సంవత్సరాల క్రితం అమెరికా నగరం చికాగో నగరంలో కార్మికులు 12-13 గంటలు పనిచేస్తున్న నేపథ్యంలో 8 గంటల పని విధానం కోసం సాగిన సమరంలో అనేక మంది లాఠీ దెబ్బలు గురై, కాల్పులకు గురై మరణించారు. 4 కార్మిక నాయకులను ఉరిదీశారు. ఆ పోరాటం విజయవంతమైంది. ఆ పోరాట నాయకుల్ని ఉరిదీసినా సరే కార్మికవర్గం 8 గంటల పని విధానాన్ని సాధించుకుంది. ఆ స్ఫూర్తితోటి ప్రపంచవ్యాప్తంగా ఈ మే 1వ తేదీన ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడేని జరుపుకుంటా ఉన్నాం. ఏదైతే చికాగో కార్మికులు నాడు చిందించిన రక్తంలోంచి పుట్టిన ఈ ఎర్రజెండా ఈరోజు కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేస్తూ ఉంది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, భారతదేశ కార్మికవర్గం సాధించుకున్న అనేక హక్కుల్ని హరించుకొని మన జిల్లా పార్టీ కార్యదర్శి గారు, ప్రసాద్ గారు అన్ని వివరించారు. ఏం లేదు, ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నటువంటి మన సామీల్ వర్కర్స్కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నా. వారికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ మేడేని మళ్ళా ఇట్నే ఇట్నే కొనసాగించాల్సినటువంటి బాధ్యత మనందరి కార్మిక సోదరుల మీద ఉందని చెప్పి తెలియజేస్తూ అవకాశం కల్పించినటువంటి అధ్యక్ష వర్గానికి మీ అందరికీ శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటాము. గణంగా ఆంధ్రప్రభ రిపోర్టర్ ఆధ్వర్యంలో కార్మికులకు యూనిఫామ్ వితరణ సివిల్ విద్యార్థి సుధాకర్ సహకారంతో ప్రభాకర్ ప్రోత్సాహంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం నిర్వహించిన పారిశుద్ధ కార్మికులకు ఆంధ్రప్రభ సీనియర్ రిపోర్టర్ పరమ ప్రభాకర్ ప్రోత్సాహంతో సివిల్ విద్యార్థి పాయం సుధాకర్ సహకారంతో 12 గ్రామ పంచాయతీలకు చెందిన 38 మంది కార్మికులకు యూనిఫామ్ వితరణ కార్యక్రమాన్ని తహసీల్దార్ మహమ్మద్ సాదియా సుల్తానా అధ్యక్షతన ఎంపీపీ మంజు భార్గవి, ఎంపీడీఓ మంగమ్మ, ఎంపీఓ కవిరాజు, వైస్ ఎంపీపీ ఎల్లయ్య, సర్పంచ్ కోటేష్, వ్యాపార వర్గాల అధ్యక్షులు గౌరిశెట్టి శ్రీనివాసరావు, నరెడ్ల వెంకటల చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సివిల్ విద్యార్థి పాయం సుధాకర్ సహకారంతో ఆంధ్రప్రభ రిపోర్టర్ ప్రభాకర్ ప్రోత్సాహంతో 38 మందికి యూనిఫామ్ వితరణలో పాల్గొని మాట్లాడుతూ ఉమ్మడి గుండాల అల్లపల్లి మండలాల్లో గత ఏడాది నుండి అనేక మందికి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి విద్యార్థులకు విద్యకు సంబంధించిన పుస్తకముల కొరకు కొంత నగదు బహుమతులను సైతం అందించడం జరిగిందన్నారు. పంచాయతీలలో ముందుండి ఫెర్టిలైజర్స్గా పనిచేసే కార్మికులకు అందరికీ ఈరోజు మన ప్రభాకర్ గారు మంచి ఆలోచన చేసి అందరికీ ఈ డ్రెస్ కోడ్ అనేది తీసుకురావడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా గ్రామాలు చాలా కూడా ముందుంది కాబట్టి మీ అందరికీ కూడా మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలానే ఈరోజు మనకి పాయం సుధాకర్ గారు కానీ మన ఎమ్మెట్ ప్రభాకర్ గారు కానీ ముందుకి మన ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం నిర్వహించడానికి అన్ని రకాల ఆలోచనలతో ఒక జర్నలిస్ట్గా ఉండి పారిశుద్ధ్య కార్మికుల అవస్థలు స్వయంగా చూసినటువంటి వ్యక్తిగా నిర్మల్ జిల్లా సమయపాలన పాటించని అంగన్వాడీ కేంద్రాలు సర్పంచ్ తనిఖీతో బయటపడ్డ అంగన్వాడీల గైర్హాజరు రాష్ట్ర ప్రభుత్వం చిన్నారులకు పోషకాహారం అందించడంతో పాటు అక్షర జ్ఞానం నేర్పించడానికి ఎటు చేసిన అంగన్వాడీ కేంద్రాలు సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. శనివారం మండల కేంద్రమైన మూతల్లోని పలు అంగన్వాడీ కేంద్రాలను స్థానిక సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సమయం దాటిన అంగన్వాడీ కేంద్రాలు తీర్చుకోలేదు. అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విధులకు గైర్హాజరు అవుతున్నారని స్థానికులు సైతం ఆరోపిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలను విధిగా తనిఖీ చేయాల్సిన సంబంధిత శాఖ అధికారులు సైతం తనిఖీలు నిర్వహించకపోవడంతో అంగన్వాడీ సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నిర్మల్ జిల్లా మూతోలో పోలీసుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు మండల కేంద్రమైన మూతోలోని సిద్దికి ఫంక్షన్ హాల్లో శనివారం సాయంత్రం పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పోలీసుల ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ వినోద్ రెడ్డి ఎస్ఐ తిరుపతిని ముస్లిం మత పెద్దలు షాల్వాల్తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఎజాజోద్దీన్, ముస్లిం మత పెద్దలు, పోలీస్ సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం పోలీస్ ఫారెస్ట్ చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది నిద్రమత్తులో ఉండగా దర్జాగా కారులో గంజాయి స్మగ్లర్లు గంజాయిని తరలిస్తుండగా సారపక్క బ్రిడ్జ్ చివరిలో బోల్తా పడింది. అయ్యో కారు బోల్తా పడింది, ఎవరికైనా ఏదైనా జరిగిందని కంగారుగా అటు ఇటుగా పోయే వాహనదారులు ఆ కారు దగ్గరికి వెళ్లి చూస్తే గంజాయి బయటపడింది. ఆ కారు వదిలి ముగ్గురు పరారైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక వద్ద చోటు చేసుకుంది. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి తెలంగాణ భద్రాచలం మీదుగా జోరుగా గంజాయి రవాణా సాగుతుందని ఈరోజు జరిగిన కారు బోల్తా పడిన సంఘటన చూస్తే అర్థమవుతుంది. తెల్లవారుజామున సమయంలో భద్రాచలం పోలీస్ ఫారెస్ట్ చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండటంతో కొందరు స్మగ్లర్లు దర్జాగా కారులో తరలిస్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గోదావరి బ్రిడ్జ్ శివార్లో కారు బోల్తా పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఉచిత మెగా భారీ వైద్య శిబిరం. ఇక వివరాలకు వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో భువనగిరి మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ సేవకురాలు శ్రీమతి చెన్న స్వాతి మహేష్ సహకారంతో ప్రోగ్రామ్ చైర్మన్ గాదే శ్రీనివాస్ 17వ వార్డు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో ఆర్వీఎం హాస్పిటల్ తరపున ఉచిత మెగా భారీ వైద్య శిబిరం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి శాసన సభ్యులు పైల్ల శేఖర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ అమరేందర్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలందరూ ఉచిత మెగా వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలని ప్రజారోగ్య సేవ ప్రధాన లక్ష్యంగా సేవాభావంతో నెలకొల్పిన ఆర్వీఎం హాస్పిటల్ సహకారంతో అందించిన సేవలను అందరూ వినియోగించుకోవాలని కోరారు। జైనూర్ సిర్పూర్ మండలంలోని ఆదివాసీ గూడాలో ఘనంగా భీమదేవుని పెళ్లి సంస్కృతి సంప్రదాయాలు డోలు వాయిద్యాలతో గ్రామ పటేల్ ఇంటి నుంచి గ్రామ యువతి యువకులు గ్రామ పెద్దలు మహిళలు కలిసికట్టుగా తమ గ్రామంలో ఊరి చివర గ్రామ దేవతగా పేరుగాంచిన ఇప్ప పువ్వు చెట్టు దగ్గర భీమదేవునికి వేప చెట్టుతో మండపం వేసి పెళ్లి ఘనంగా నిర్వహిస్తారు ఆదివాసులు। ప్రాచీన కాలం నుంచి తన సంప్రదాయాన్ని కాపాడుకుంటూ నేటి తరానికి కూడా గుర్తింపు ఉండే విధంగా ఈ భీమదేవుని పెళ్లి ఘనంగా నిర్వహిస్తారు। భీమదేవుని పెళ్లి ప్రాముఖ్యత గ్రామంలో రేపటి నుంచి తమ గ్రామాల్లో సుఖశాంతులతో ఉండాలని మరియు రేపటి నుంచి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు। అదేవిధంగా భీమదేవుని పెళ్లికి అని గోధుమ పిండి బెల్లంతో లడ్డూలు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు। ఈ నైవేద్యం ప్రతి ఒక్క ఇంటి నుంచి జమ చేసి ఇప్ప చెట్టు దగ్గర దేవునికి సమర్పించిన తర్వాత అక్కడ వెళ్లిన యువకులు అందరూ కలిసికట్టుగా భోజనం చేసి తిరిగి ఇంటికి వస్తారు। ఇలా ఆదివాసులు భీమదేవుని పెళ్లి ఘనంగా నిర్వహిస్తారు। చైత్రమాస అమావాస్య వచ్చిందంటే ఆదివాసీ గూడాలలో చంచి భీమన్ దేవుని యొక్క పెళ్ళిళ్ళు జరుపుకుంటారు। ఈరోజు ప్రతి ఆదివాసీ గూడాలలో చంచి భీమన్ దేవుని యొక్క పెళ్ళి జరుపుతున్నారు। తరతరాల నుంచి వస్తున్న మా ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం దానికి మరవకుండా రాబోయే తరానికి కాపాడడానికి ఈ యొక్క మా యొక్క సంస్కృతి సాంప్రదాయం, ఎందుకంటే మంచి భీమన్ దేవుడు అనేది మా ఆదివాసీ గూడలలో ఒక భీమన్ దేవుడు అంటే అది ఒక మా గ్రామ వనదేవతలతో కలిసి మెలిసి ఉన్నటువంటి దేవుడి, కాబట్టి దానికి మేము ఒక వన కొడకండ్ల మండల కేంద్రంలో ఈరోజు మేడే ఉత్సవాలను పవర్లూమ్ మరియు హమ్మాలి సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొడకండ్ల సర్పంచ్ మాట్లాడుతూ కార్మికులందరూ ఏకమై కావాల్సిన హక్కులను సాధించుకోవాలని 1942లో భారత స్వాతంత్రం 1946 వరకు రాకముందు డాక్టర్ అంబేద్కర్ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నప్పుడు 14 గంటల పని దినాలను 8 గంటల కుదించడం జరిగింది। కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు। ఈ కార్యక్రమంలో పవర్ లూమ్ అధ్యక్షుడు తుమ్మా శ్రీను, వెంకట నారాయణ, పాండురంగం తదితరులు పాల్గొన్నారు। కొడకండ్ల మండల కేంద్రంలో బస్ స్టాండ్ ఆవరణలో మరి అమాలి యూనియన్ మరియు ఒక పవర్ లూమ్ యూనియన్ వారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నటువంటి మేడే కార్యక్రమానికి పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, మేడే శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను। మరి ఈ మే 1వ తారీఖున ప్రపంచం అంతటా మరి అలా మేడే పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుపుకుంటారంటే దాని మరి కార్మికుల యొక్క కృషి ఎంతో ఉన్నది। మరి ప్రతి ఒక్కరు ఇలా ఏదో సంతోషంగా వచ్చి అలా జరుపుకుంటున్నాము అని అంటే దాని ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి। ముఖ్యంగా ఏంటంటే కార్మికుల యొక్క శ్రమ అనేది దోపిడీ చేయబడ్డది గతంలో। మరి వారందరి కృషి ఫలితమే ఇవాళ రోజుకు 8 గంటల అని మరి అందరూ చేయడం జరుగుతున్నది, దాన్ని గమనించాలి। ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గ్రామాలలో వివిధ సంఘాలు కానీ యూనియన్లు కానీ ఎన్నో ఉన్నాయి। ప్రతి ఒక్కరు పనిచేసేవారు ప్రతి ఒక్కరు ఒక ఐక్యతతో ఉంటేనే వారు ఏమైతే అనుకుంటారో ఆ యొక్క కోరికలు కూడా నెరవేరుతాయని సందర్భంగా తెలియపరచుకోవడం జరుగుతున్నది। ఐక్యత లోపం ఎప్పుడైతే ఉంటుందో మనం ఏమనుకున్నా మనం చేయలేము, ముందుకు పోలేము। కాబట్టి మరి ఇలా మేడే సందర్భంగా మరి అమాల్ యూనియన్ మిత్రులందరికీ మరి పవర్లూమ్ యూనియన్ మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి ఎందుకంటే శుభాకాంక్షలు మరొకసారి తెలియపరచుకుంటూ, ఐక్యతతో ఉండి మనం పనులన్నీ సాధించుకుందాం, అభివృద్ధి చేసుకుందాం, మన కోరికలు నెరవేర్చుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి అమాలి సోదరులకు మరియు పవర్లూమ్ సోదరులకు నా పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। పల్లె ప్రగతి పట్టణ ప్రగతితో పాటు ఇరిగేషన్ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం। సమావేశానికి హాజరైన మంత్రి జగదీశ్వర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు। ఆలేరులో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న బహుజన వీరుడిగా చరిత్రలో నిలిచిపోయారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి। దేశవ్యాప్తంగా ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు, వాడవాడలా ఎగిరిన ఎర్ర జెండాలు। యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఉచిత మెగా భారీ వైద్య శిబిరం, సద్వినియోగం చేసుకున్న స్థానికులు। దివాళీ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తూనే ఉండండి, నమస్కారం।